అంశం వచ్చేసి అర్థపరిణామం గురించి తెలుసుకుంటున్నాం. ఈ అర్థపరిణామం అంటే ఏంటంటే అర్థంలో వచ్చే మార్పును గురించి, అది ఒక్కొక్కసారి ఎలా మార్పు చెందుతూ ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ అర్థపరిణామం, భాష ఎప్పుడు మారుతూనే ఉంటుంది. భాషకు ప్రధానంగా రెండు రూపాల్లో చెప్పుకోవచ్చు, అది ఒకటి శబ్దం, రెండు అర్థం. ఈ రెండు కూడా కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, దేశాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. శబ్దం రూపంలో జరిగే మార్పును ధ్వని పరిణామం అని, శబ్దాలకు ఉన్న అర్థాలకు కలిగే మార్పును అర్థ పరిణామం అని, పదం మారినప్పుడు అర్థం శబ్దం మారవలసిన నిబంధన ఏమీ లేదు, అట్లానే అర్థం మారినప్పుడు శబ్దం మారవలసిన నిబంధన ఏమీ లేదు. అంటే శబ్దము, అర్థం, ఈ రెండు కూడా కాలాన్ని బట్టి, కాలం మారే కొద్దీ సందర్భాలను కూడా మారుతూ ఉంటుంది. అయితే శబ్దం రూపంలో జరిగే మార్పును శబ్ద పరిణామని, అర్థం రూపంలో జరిగే మార్పును అర్థ పరిణామని అంటారు. పదం మారినప్పుడు అర్థం మారవలసిన నిబంధన లేదు, అట్లానే అర్థం మారినప్పుడు శబ్దం మారవలసిన నిబంధన లేదు లేదా అవసరం లేదు. ఈ శబ్ద అర్థాలు అంటే శబ్దము, అర్థం ఒకేసారి రెండు ఒకేలాగా పదానికి ఉన్న అర్థాన్ని ఏ సంబంధం లేదు. ఏ శబ్దాలు రెండు ఒకేసారి లాగా పదానికి ఉన్న అర్థం సంబంధం ఉండదు. ఆ పదానికి ఇది అర్థమని మనం ఊహించుకున్నది, నిర్ణయించుకున్నదే కానీ ఆ శబ్దానికి అర్థానికి ప్రత్యేకమైన సంబంధమే లేదు. అంటే ఆ పదానికి ఇది అర్థం అనే శబ్దం మనం ఊహించుకొని నిర్ణయించుకున్నాము, అంతేకాని దానికి ప్రత్యేకంగా ఆ పదానికి ఆ శబ్దానికి ఏం సంబంధమేం లేదు. అట్లానే ఆ అర్థాలకు సంబంధించిన గుణాలకు శబ్దానికి ఉంది. ఉదాహరణకు తీపి, తీయని. కొన్ని శబ్ద అర్థాల ధ్వని అనుకరణ చేత కొన్ని భావాలు కలుగుతాయి. ఉదాహరణకు కనుక, మండే, కుహు, గుహు. కొన్ని పదాలు విన్నప్పుడు ఉన్న అర్థాల కంటే భిన్నంగా మనం అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు తీపి, తీయని అర్థమైందా? ఇక్కడ చూడండి, పదానికి ఇది అర్థమని మనం ఊహించుకుంటున్నాం ఆ పదానికి, అంతేకాని దానికి ప్రత్యేకమైన సంబంధం ఏమీ లేదని చెప్పుకున్నాం. అట్లే ఆ అర్థాలకు సంబంధాలకి గుణం శబ్దం ఉంటుంది. ఉదాహరణకు తీపి అంటే తీయని. కొన్ని శబ్దాలకు ధ్వని అనుకరణ చేత కొన్ని భావాలు కలుగుతాయి. ఉదాహరణ కనుక అంటే గుహు, గుహు. కొన్ని పదాలు విన్నప్పుడు ఉన్న అర్థం కంటే భిన్నంగా మనకు అర్థం స్ఫురిస్తుంది. ఇప్పుడు కొన్ని పదాలు విన్నదానికంటే అది అర్థం భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా స్ఫురిస్తూ ఉంటుంది. ఉదాహరణకు బియ్యం, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అంటే ఏంటర్థం? లేవు, కానీ అయిపోయినాయి, కానీ దాన్ని మనం నిండుకున్నాయి అంటే ఫుల్గా ఉన్నాయని చెప్తున్నాం, పూర్తిగా ఉన్నాయని చెప్తున్నాం. ఉదాహరణ చూడండి, ఈ విధంగా పదం యొక్క అర్థం కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి కొన్ని రకాలుగా మార్పులు ఉంటాయి. ఈ విధంగా శబ్దానికి ఉన్న అర్థంలో కలిగే మార్పుని అర్థ పరిణామం అంటారు. ఈ అర్థ పరిణామం క్రింది విధంగా కనపడుతూ ఉంటుంది. చూడండి మా ఉదాహరణ, అవి అర్థవ్యాకోచము. అర్థవ్యాకోచం అంటే ఒక కాలంలో పరిమిత అర్థ బోధకం అంటే, ఒక కాలంలో పరిమిత అర్థం అంటే కొంచెంగా వాడేది. ఒక పదం విస్తృత అర్థం పొంది అంటే విశాలమండి, ఎక్కువ దాంట్లో దాన్నే వాడడం అర్థ వ్యాకోచం. అనగా పూర్వకాలంలో పరిమితమైన అర్థంతో వాడబడిన పదం నేడు విస్తృతమైన అర్థంతో వాడబడడం. ఉదాహరణకు తైలము, తైలము అనగా నువ్వుల నుండి తీసిన నూనె అని అర్థం. అనగా కేవలం నువ్వుల నూనెను మాత్రమే పూర్వకాలంలో తైలము అని అర్థంతో గ్రహించేవారు, కానీ నేడు అన్ని రకాల నూనెలను కూడా తైలం అని పిలుస్తున్నారు. అర్థమైందమ్మా? అమ్మదేంది, అన్నింటినీ కూడా నూనెలన్నింటినీ తైలం తైలం అని పిలుస్తున్నారు. అర్థ వ్యాకోచం అంటే ఒక్క కాలంలో కొంచెం ఒకదానికి మాత్రమే ఆ పదం వాడితే తర్వాత కాలంలో చాలా దానిలో కూడా దాన్నే వాడడం. చూడండి, ఉదాహరణకు తైలం అంటే పూర్వకాలం నువ్వుల నుండి తీసిన నూనెను మాత్రమే తైలం అన్నారు, కానీ ఇప్పుడు అన్ని నూనెలను కూడా తైలం అని పిలుస్తున్నారు. అర్థమైందమ్మా? తర్వాత రెండవది అర్థ సంకోచం. అర్థ వాకోచం అంటే తక్కువగా ఉండేదాన్ని ఎక్కువగా వాడడం, పూర్వకాలంలో ఉండేదాన్ని ఈ కాలంలో ఎక్కువ. అర్థ సంకోచం అంటే పూర్వకాలంలో విస్తృతమైన అర్థంలో వాడబడిన పదము నేడు కొంత పరిమితమైన అర్థంతో వాడబడిన అర్థ వ్యాకోచం అంటారు. అంటే పూర్వకాలంలో విస్తృతంగా ఎక్కువగా వాడినే దాన్ని తర్వాత కాలంలో తక్కువగా వాడడం ఏమంటారు? అర్థ సంకోచం అంటారు. ఉదాహరణకు చూడండి, చీర.
పూర్వకాలంలో చీరను స్త్రీ పురుషులిద్దరూ కట్టుకునేవారు. అనగా స్త్రీ పురుషులందరూ ధరించే వస్త్రానికి చీర అని పేరుంది. కానీ నేడు స్త్రీలు ధరించే వస్త్రానికి మాత్రమే చీర అంటున్నాం లేదా అంటున్నాం. ఆలు పూర్వకాలంలో స్త్రీ అనే సామాన్యమైన విస్తృతమైన అర్థంతో వాడేవారు. కానీ ఇప్పుడు ఈ పదం ఉపయోగించేవారు. కానీ నేడు భార్య అనే సంకుచితమైన అర్థంతో ఉపయోగిస్తున్న అర్థ సంకోచం అంటే పూర్వకాలంలో ఎక్కువగా వాడిన మాటను ఎక్కువ మాటలకు వచ్చే అర్థాన్ని ఈ కాలంలో తక్కువగా కొన్ని దానికి మాత్రం వాడడం. దానికి చీర అంటే ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరు కట్టుకునేదాన్ని చీర అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడళ్ళు మాత్రం కట్టుకునేదాన్ని చీర అంటున్నాం. తర్వాత చూడండి, ఆలు అంటే పూర్వకాలంలో స్త్రీ ఆడవాళ్ళందరినీ ఆలు అని పిలిచేవారంట. కానీ స్త్రీ అని అర్థం. కానీ ఇప్పుడు ఆలు అంటే పెళ్ళైన వాళ్ళని మాత్రం భార్యని మాత్రమే ఆలు అని పిలుస్తున్నారు. తర్వాత అర్థ గౌరవం. ఒక కాలంలో నిందార్థంలో కానీ వాడబడిన పదాలు తర్వాతి కాలంలో గౌరవార్థంతో పాడటను అర్థ గౌరవము అంటారు. ఉదాహరణకు సుభికుడు పూర్వకాలంలో జూదగాళ్ళు అని అర్థం. అంటే పూర్వకాలంలో నింద అర్థంతో అంటే చెడ్డ నిందగా వాడే పదం తర్వాత అర్థం తర్వాత కాలంలో గౌరవమైన మాటగా ఉండేమంటే అర్థ గౌరవం. ఉదాహరణకు సుభికుడు అంటే పూర్వకాలంలో ముందు కాలంలో సుభికుడు అంటే జూదగాళ్ళు అంటే తెలుసు కదా, వ్యసన పరులను అంటే పేకాట ఇట్లాంటి దాని ఆడేవాళ్ళని జూదగాళ్ళని ఏమంటారు, సుభికుడు అనేవాళ్ళంట. ఆ తర్వాత కాలంలో రాజుగారి కొలువులో ఉండేవాళ్ళు ప్రేక్షకులందరూ అంటే రాజు కొలువు జరుగుతా అంటే అక్కడ చూసుకుంటుంటారు కదా ప్రజలు, వాళ్ళందరినీ సుభికులని అనేవాళ్ళంట. అర్థమైందమ్మా? అర్థగౌరవం అంటే పూర్వము నిందార్థంతో చెడ్డార్థంతో వాడబడే తర్వాత కాలంలో గౌరవార్థంతో వాటిని అర్థగౌరవం అని అంటారు. ఉదాహరణకు చూడండి, ముహూర్తం. పూర్వకాలంలో నిమిషకాలంలో అతి స్వల్పకాలంలో ముహూర్తం అనేవారు. అంటే ఏదైనా శుభకార్యాలు చేసే అని అర్థం. కానీ ఇప్పుడు పవిత్రమైన సమయము పవిత్రమైన కాలం అనే అర్థంతో వాడుతున్నారు. అర్థమైంది. తర్వాత చూడండి అర్థాపకర్ష. పూర్వకాలంలో సాధారణమైన అర్థం ఉండగా నేడు నీచమైన అర్థంతో వాడటం అర్థగ్రామ్యము అంటారు. అంటే పూర్వకాలంలో మామూలైన అర్థంతో వాడడం తర్వాత కాలంలో నీచమైన అర్థంతో వాడటం ఏమంటారు, అర్థాపకర్ష లేదా అర్థగ్రామ్యము అంటారు. ఉదాహరణ కంపు. పూర్వకాలంలో ఈ పదానికి సువాసన అనే అర్థం ఉన్నది. కానీ నేడు దుర్వాసన అనే అర్థంతో వాడుతున్నాం. సన్యాసిని పూర్వకాలంలో యోగులను మునులను సన్యాసులు అనేవారు. కానీ నేడు పనికి రాని వాళ్ళని ఏమంటున్నారు, సన్యాసి సన్యాసిని తిరుగుతున్నా కదా. అర్థాపకర్ష అంటే పూర్వకాలంలో మామూలు సాధారణమైన అర్థంతో వాడడం తర్వాత కాలంలో ఏంది నిందార్థంతో వాడటాన్ని అర్థగ్రామ్యము లేదా అర్థాపకర్ష. ఉదాహరణ కంపు అంటే దుర్వాసన గబ్బు వాసన వస్తుంది అంటాం కదా, దాన్ని సువాసన అనేవాళ్ళంట పూర్వకాలంలో. కానీ మనం ఇప్పుడు ఏమంటున్నాం, కంపు అంటే దుర్వాసన చెడ్డ వాసన అని వాడు. తర్వాత కాలంలో సన్యాసులు అంటే యోగులు గొప్ప గొప్ప ముందు సన్యాసులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పనికి మన సన్యాసి అట్లా చిడుతన్నం చిట్టుగా ఉపయోగిస్తున్నాం. తర్వాత లక్షార్థ సిష్టి. ముష్టి పిడికిలి అంటే ముష్టి లక్షార్థ సిష్టి అంటే ఒక దానితో చేస్తాను కాబట్టి దాన్ని కూడా వాడుతాను. ముష్టి పిడికి అంటే పిడికిలితో వేసేదాన్ని ముష్టి అడుక్కున్న వాళ్ళకి పిడికిలు వేస్తాం కదా పిడికిలు అన్నామని, అట్లా ముష్టి పిడికిలి దీని అర్థం. కానీ పిడికిలిలో పట్టే బియ్యం లేదా దానం అనే అర్థం ఇస్తుంది. కాబట్టి పిడికిలతో దానం చేసే వాళ్ళను ముష్టి వాళ్ళు అంటారు. ముష్టి అంటే పిడికిలి అని అర్థం అంట. ముష్టి అంటే పిడికిలి అని అర్థం. కానీ పిడికిలితో పెట్టే బియ్యం కాబట్టి దీన్ని ఏమంటారు, ముష్టి పిడికిలతో దానం తీసుకునే వాళ్ళని ఏమంటారు, ముష్టి వాళ్ళు అంటారు. పిడికిలి అంటే అర్థమైంది, ముష్టి అని అర్థం అంట. అర్థమైంది, చెడ్డది కాదు. తర్వాత సూది సూటిగా ఉంటుంది కాబట్టి సూది ద్వారా ఇచ్చే మందు కూడా సూది వేయించుకోవడం అంటే సూది ఎట్టుంటుంది, సూటుగా ఉంటుంది కదా, సూదిగా ఉంటుంది కాబట్టి సూది వేయించుకునేదంటే మందు వేయించుకోమనము సూది వేయించుకుంటాం అంటాం కదా. సూది ద్వారా పని జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు, సూదేయించుకోవడం అంటారు. ఇట్లా జరిగేదాన్ని ఏమంటారు, మనం ఇట్లా ఒకదాని వల్ల జరిగేదాన్ని లక్ష్యార్థ సిద్ధి. లక్ష్య అంటే ఆ పని చేసేదాన్ని లక్ష్యార్థ సిద్ధి అంటారు. తర్వాత సవ్యోక్తి లేదా మృదోక్తి. కఠినమైన విషయాలను అంటే కష్టంగా ఉన్న విషయాలను లేదా అశుభమైన చెడు విషయాలను తేలికైన అంటే మామూలు సాధారణమైన విషయాలుగా మృదువుగా చెప్పడాన్ని ఏమంటారు, సవ్యోక్తి లేదా మృదోక్తి అని అంటారు. ఉదాహరణ కీర్తి శేషులకు, కాలధర్మం చెందు, దివంగతులు అంటే చచ్చిపోయినారు ఇట్లా చెప్పుకోవడం కంటే కీర్తి శేషులైనారు కాలధర్మం చెందినారు. దివంగతులకు అని శుభమైన వినడానికి కొంచెం మంచిగానే ఉన్నాయి కదా,
ఇట్లా శుభమైన విషయాలుగా ఇక్కడ మృదువుగా చెప్పడం కాబట్టి దీన్ని సవ్యోక్తి మృదోక్తి అంటారు. అర్థమైందన్న లోక నిరుక్తి. కొన్ని భావాలకు సంకేతార్థంతో తెలుపుటను లోక నిరుక్తి అంటారు. అంటే ఇప్పుడు ఏమంటారు, చందమామ చందమామ మామ చందమామ అని ఎందుకు అంటాము అంటే, ఇప్పుడు సంకేతం ఒక సూచనగా ఇస్తున్నాం చూడండి. ఉదాహరణ చందమామ, లోకమాత అయిన లక్ష్మీదేవి సోదరుడు కదా, భూమికి ఉపగ్రహం సూర్యుడు కదా. భూమి మనం భూమాత అంటే తల్లితో పోలుస్తున్నాం, తల్లి తమ్ముడు ఏమవుతాడు సోదరుడు మామే కదా, కాబట్టి మేనమామ చందమామ. లోకమాత అయిన లక్ష్మీదేవి సోదరుడు లోకానికి అంతటికి మామ అవుతాడు. కొన్ని భావాలను సంకేతార్థంతో చెలుపుటను లోక నిరుక్తి అని అంటారు. అర్థమైందమ్మా. తర్వాత అలంకారోక్తి లేదా అలంకార ప్రియత్వం. ఏదైనా అలంకారంతో ఒక విషయాన్ని చెప్పడాన్ని అలంకారోక్తి అంటారు. ఉదాహరణకు, వాడు శ్రీరామచంద్రుడు, అతడు హరిశ్చంద్రుడు, పై వాటికి ఆయా గుణాలు కలిగిన అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. అలంకారోక్తి అలంకార ప్రియత్వం. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడాన్ని అలంకారోక్తి అలంకార ప్రియత్వం. ఉదాహరణకు, వాడు శ్రీరామచంద్రుడు, అతడు హరిశ్చంద్రుడు, పై వాటిలో ఆయా గుణాలను ఇప్పుడు అతన్ని పోలుస్తున్నాం. వాడు శ్రీరామచంద్రుడు లాంటివాడబ్బా, వాడు హరిశ్చంద్రుడబ్బా అని పోలుస్తాను ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి దీన్ని ఏమంటారు, అలంకారోక్తి అలంకార ప్రియత్వము అని అంటాను. పై వాటిని ఆయా గుణాలను అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. తర్వాత ధ్వని పరిణామం. మానవుని ముఖయంత్రం నుండి వెలువడే శబ్దాలను ధ్వనులు అంటారు కదా. మానవుడు ముఖం నుండి ఆ కదలికలను బట్టి వెలువడే శబ్దాలే ధ్వనులు. ఆ ధ్వనుల కలయికే పదాలు. వాక్యాలు ఏర్పడతాయి కదా, ఆ ధ్వనులు కలిస్తేనే పదాలు ఏర్పడతాయి, వాక్యాలు ఏర్పడతాయి. ఆ పదాలకు వాక్యాలకు వాటికి సంబంధించిన అర్థాలు ఉంటాయి. ఆ పదాలకు వాక్యాలకు ఆ పదాలు ఏర్పడితేనే వాక్యం ఏర్పడుతుంది కదా, దానికి సంబంధించిన అర్థం ఉంటుంది. ఈ అన్నము తిను అంటే అన్నం తీసుకుని అని ఇక్కడ పదాల నుంచి వాక్యం ఏర్పడి దానికి అర్థం వస్తుంది. ధ్వని అనగా శబ్దము అనగా పదాలు అనే సాధారణ అర్థం ఉంది. మానవుడు నిత్యం ఉపయోగించే ఈ పదజాలం ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇతర అనేక కారణాలను బట్టి మారుతూ ఉంటుంది. భాషలోని ప్రధాన భాగాలైన శబ్ద పరిణామం లేదా ధ్వని పరిణామం అంటారు. అర్థంలో వచ్చే మార్పుని అర్థ పరిణామం అంటారు. అంతర కారణాలు బాహ్య కారణాలు. అంతర కారణాలు, అంతర కారణాలు అనగా ముఖయంత్రంలోని ఏదైనా లోపాలు ఏదైనా సరిగా లేకపోతే మరే ఇతర కారణాల వల్లైన శబ్దాలు ఉచ్చరించడంలో దానికంటే భిన్నంగా ఉచ్చరించడంలో కొందరి ముఖయంత్రం నుండి సక్రమంగా ఉండడం వలన దోషయుక్తంగా మాట్లాడతారు. మరికొందరు సులభంగా మాట్లాడడానికి పదాలలోని కొన్ని అచ్చులను లేదా హల్లను తొలగించి మాట్లాడతారు. కొందరు మాట్లాడేటప్పుడు పిల్లలు తప్పుగా అనుసరించడం వల్ల కొన్ని దోషాలు ఏర్పడతాయి. ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మనం సరిగా వినందువల్ల కూడా కొన్ని తప్పులు మాట్లాడతారు. ఈ కారణాలన్నీ మానవుని ముఖయంత్రం లోపల జరిగే వాటికి సంబంధించినవి కాబట్టి అంతర కారణాలు అంటారు. ఏదన్నా అంటే పిల్లలు ఏదన్నా ఒకరు చెప్పేటప్పుడు వినేదాన్ని తప్పుగా వినడం కానీ లేకుండా వాళ్ళ నూరు కానీ ఏదైనా సరిగా లేడం తప్పుగా పలికి అట్లా తప్పుగా మాట్లాడుతూ అంటారు. దీన్ని ఏమంటారు, అంతర కారణాలు. బాహ్య కారణాలు అంటే దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి సంఘాన్ని బట్టి అన్య భాష సంబంధం. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది భారతదేశంలో అమెరికా వాళ్ళంటారు, ఇది తెలుగే. కానీ సంఘం అంటే మనము మొరటగా ఉన్నామా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లా దాన్ని ఉంటాయి. తర్వాత అన్య భాష సంబంధాలు అంటే వేరొక భాష పదాలు ఇక్కడ చేరడం వల్ల ఛందస్సు నిబంధనని బట్టి కదా. కొన్ని ఇప్పుడు పూచన్ కల్వలు పూచన్ గల్వలు ఇట్లాంటి ఛందస్సు నిబంధనని బట్టి ధ్వనిలో వచ్చే మార్పును బాహ్య కారణాలనుగా పెద్దలు చెప్పారు. భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక కాలం నందని ధ్వనులు వేరొక కాలంలో వేరొక విధంగా ఉచ్చరించడం ఉంటుంది. కులవృత్తుల్లో కొన్ని పదాలను ప్రత్యేకంగా ఉపయోగించుట ఉండును. ఇతర భాషా పదాలను మరొక భాషలో వాడినప్పుడు శబ్దాలను వేరువేరుగా రాయుదురు. అంటే ఒక భాష పదాలను ఇంకొక భాషలను వాడేటప్పుడు శబ్దాలను వేరువేరుగా రా. చందో నిబంధన వలన పదం మారుతుంది. ఈ బాహ్యమైనవని కాబట్టి వీటి బాహ్య కారణాలని అంటారు. అర్థమైందన్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తాను.